సో వెనుక ఒక బ్యానర్ కనిపిస్తుంది. మైథిలి హాయ్ చెప్పు. ఇదేంది మన శ్రీరామ్ చిట్స్ వాళ్ళది, శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్. రెండు వేరే వేరేనా? బట్ దాంట్లో చాలా ఉన్నాయి బ్రాంచెస్. సో ఇక్కడ పర్ఫామ్ చేసి వచ్చిన తర్వాత నాకు కలిసిన ఒక మిత్రుడు, అతను కూడా యూట్యూబ్ ద్వారా పరిచయం. సో ఎప్పుడు భవిష్యత్తులో కలవాలి కానీ అనుకుంటే ఇప్పుడు కలిసినాం. సరదా మాట్లాడుకుందా. సో ఎట్లా చూసినావు నేను? ఏంది గట్టి మాట్లాడు, పడదు బైక్ ఏం లేదు. నేను మడుకుంటుంది రిలాక్స్ అవుతుంది. ర్యాండమ్గా యూట్యూబ్లో నేను ఏదైనా లిటరేచర్ సంబంధించి సెర్చ్ చేస్తుంటా. ఆ టైంలో ఏదో గుర్తులేదు నాకు దేని గురించి సెర్చ్ చేసినా కూడా, కానీ మీద ఒకటి ఇంట్రెస్టింగ్గా థంబ్నైల్ ఒకటి అనిపించింది. ఏది అది కూడా గుర్తులేదు, కానీ మీరు చెప్పిన మాటలు గుర్తున్నాయి. ఏది మనం ఒక కార్ డ్రైవింగ్ నేర్చుకోవాలనుకున్నప్పుడు ఏకాగ్రతతో కాదు. ఒక నిమిషం మైథిలి, మైథిలి అతనికి చెప్పు ఒక 5-10 మినిట్స్ అని. ఏకాగ్రత కార్ నడిపేటప్పుడు ఉండొద్దు. అనేకాగ్రత ఇది నాకు కొత్తగా అనిపించింది. అనేకాగ్రత ఆయన ఇట్లా చెప్తున్నాడు. తర్వాత కొంచెం విన్నా మంచిగా ఉంది, కొంచెం సింక్ అయ్యేటట్లుంది, కొద్దిగా మైండ్ లేవో బాగానే ఉంది. అంటే ఈ ఆలోచన విధానము మీది నాది కొంచెం ఒకలాగా అనిపించింది ఆ టైంలో. అవును, ఇప్పుడు నాది గొప్ప థింకింగ్ కాదు, జనరల్ థింకింగ్ విత్ క్లారిటీ. అంత క్లారిటీ అంటే ఇప్పుడు చాలామంది లైఫ్ని అంటే మనకి ఇక్కడ కనబడింది ఇంకేదో ఉంది, ఇంకో లోకం ఉంది, లేకపోతే మనిషి సాధించాల్సింది ఇది కాదు, ఏదో గొప్ప అనుభవం ఉంది, వెన్నుపూసలు ఏదో వణుకు రా, ఇట్లా ఏదో ఒక ఇమాజినేషన్ ఉంది మనిషికి. అటువంటి మాటల మాయా లేకపోతే అటువంటి పద్ధతుల మాయాలు మేము కూడా పడ్డా, కొన్ని సంవత్సరాలు వీగింది. కానీ ఇప్పుడు స్పష్టంగా తెలుస్తుంది అట్లాంటిది ఏమి లేదు. సింపుల్ హ్యూమన్, హ్యూమన్ టు హ్యూమన్ కనెక్షన్ ఉంది, ఒకరితో ఒకరికి పని ఉంది, ఎక్స్పెక్టేషన్స్ వస్తే బాధ ఉంది, ఉన్నదాన్ని అనుభవిస్తే ఆనందం ఉంది, లేని దాని గురించి ఆలోచిస్తే ఉన్న ప్రశాంతత చెప్తుంది, ఏ పని చేస్తే ఆ పనిలో లీనమైతే ధ్యానమైంది, అట కాకుండా ఒక పని చేస్తే ఇంకో పని చేస్తే పరధ్యానమైంది. ఇంతకుమించి ఏముందబ్బా, అంటే వాట్ ఈజ్ ఇట్? సో నేను వచ్చిన కంక్లూషన్ ఏంటంటే, జీవితానుభవం లేదా జీవితాన్ని అన్వేషించే లేదా అనుభవించే ఒకనొక ప్రజ్ఞ పుస్తకాల వల్ల రాదు, సమాచారం వల్ల రాదు, గురువుల వల్ల రాదు. సో ప్రపంచం అంతా ఉల్టా దిశ పోతుంది, ఉల్టా పోతుంది అంతా. ఇంత కష్టం లేదబ్బా అని నాకు అనిపించింది అన్నది. ఎప్పుడు చాలా ఏళ్ళ క్రితం, ఎప్పుడంటే యూట్యూబ్ వచ్చింది కానీ దాదాపు 2009 నుంచి. ఏ బాగుంది కదా కన్విన్స్ పెయింటింగ్, బాగుంది. అది యాక్చువల్లీ మ్యూరల్ దగ్గర నుంచి చూద్దాం. ఇదేదో పికాసో వేసిన పెయింటింగ్ లాగా ఉంది. ఏది నువ్వు రాసిన కవిత ఇది? సో మనోడు ఒక కవిత రాసిండు, నేను చెప్పిన కవితలు రాసి బుక్ అయ్యి. బుక్ ఎందుకు చేయాలంటే అప్పుడు అది కంప్లీట్ ప్రాసెస్ అవుతుంది. నీవు నమ్మిన దాన్ని ప్రింట్ చేస్తేనే నీ యొక్క క్లారిటీ ఆఫ్ థాట్ తెలుస్తుంది. చాలామంది ఎందుకు ప్రింట్ చేయాలంటే తనకు డౌట్ వస్తుంది, తీరా బయటకు వెళ్తే ఎక్కడ ఇది మిస్అండర్స్టాండ్ చేసుకోబడుతుంది అని. సో అందుకే ఇవి కలిసినందుకు నీకు పనిష్మెంట్ ఇది. సరే, అట్లాంటి పనిష్మెంట్ నేను నెలకు రెండు వారాలకు ఒకసారి తీసుకుంటా. ఇట్లాంటివి అని ఉంటే దీని పక్కన చాలా మంచి గార్డెన్ ఉంది, విల్ వాక్ అరౌండ్ అన్న. 5 మినిట్స్. నా కవిత వచ్చేసి దాని టైటిల్ సిగ్గుపడుతున్నా. సిగ్గుపడుతున్నా అంటే ఏదో అమ్మాయి అబ్బాయి చూసి ఒకరు కాకుండా కొంచెం ఇట్లా పోవాలి. ఏం చేత కాని తనంతో ఒక ఉంటుంది, అప్పుడు సిగ్గుపడుతున్నా అంటే అది సిగ్గుపడుతున్నా. అందులో ఒకటి నేను చాలా కొంచెం రివైజ్ చేసి కూడా రాసాను. ఇప్పుడు ఎవరు జడ్జ్ చేయరబ్బా, అట్లీస్ట్ రాయడం గ్రేట్, అది మంచిగా రాయడం, ప్రజల్ని రంజింపజేసారు రా. తర్వాత వస్తున్నా, నాకు దీనికి ఎందుకు వెళ్ళి దూరం ఉందా? ఇప్పుడు దీంట్లో ఏమైనా పోయినా అనుకో, రేపు పొద్దున మనల్ని పట్టుకుంటా. ఇక్కడ ఇక్కడ చాలా మంచి లాన్ ఉంది. గట్టిగా చదువు, గట్టిగా. ఉక్కు పెట్టెలో కుక్కి కుక్కి చెక్కు చెదరక పక్కకు కదలక నా యజమానిని నిగ్గదీసి అడగగా కాగితపు బాపునైనందుకు సిగ్గుపడుతున్నా. బ్యాంకుల ఖాతాలో అంకెల విలువలు పెరిగిన సంఖ్యలలో బందీనైనందుకు సిగ్గుపడుతున్నా. వారసత్వానికి తప్ప వ్యవస్థను మార్చినందుకు సిగ్గుపడుతున్నా.
దోపిడీపై గర్జించని సింహాన్ని అశోక చిహ్నానైనందుకు సిగ్గుపడుతున్నా. పాన మానాల్ని మించి జగాల్ని నడిపే ఇన్ ధనానైనందుకు సిగ్గుపడుతున్నా. ఇది రూపాయి తనకు తాను ఒక ఆలోచించుకుంటే అంటే సెల్ఫ్ ఇంట్రాస్పెక్టరీ పోయెట్రీ అన్నట్టు, అంటే ఆత్మావలోకనం. రూపాయికి ఇట్లా ఒక మనిషి రూపం వచ్చి, లేకుంటే ఒక కనీసం మనిషి రూపం కాదు ఆత్మ రూపం. నేను ఒక టైంలో ఒక బల్లి ఆత్మకథ రాసిన, అంటే బల్లి కనుక ఆత్మకథ రాస్తే ఎట్లుంటది దాని ఆత్మకథ ఎట్లా మొదలైతుందంటే, నేను గనక ఈ బిల్డింగ్ నుంచి పక్కకి జరిగితే బిల్డింగ్ ఊలిపోతుంది అట్లా స్టార్ట్ అవుతుంది. బల్లి బయటం అదే కరెక్ట్ కదా, అంటే బల్లి అనుకుంటూ ఉండొచ్చు నేనే బిల్డింగ్ ఆపుతున్నా, నేను పక్కకి జరిగితే బిల్డింగ్లు కూలిపోతాయి. మా జాతి మొత్తం భూమి మీద ఉన్న బిల్డింగ్లు నిలబెడుతున్నాయి, కానీ మాకు వచ్చిన గౌరవం ఇవ్వటది అని తన ఆవేదనను వెళ్ళగక్కి ఒక ఆత్మకథ రాస్తాను, బల్లి ఆత్మకథ. ఇట్లా రూపాయి దానికి దాన్ని అనుకుంటే ఇట్లా ఉంటుందేమో అని ఒక ఆలోచన తోటి రాసినాను. మీరు రమేష్ చౌహాన్ నా ఫ్రెండ్, ఎంత బెస్ట్ ఫ్రెండ్ అంటే చాలా క్లోజ్. ఒకవేళ మీ ఇద్దరం కాలేజీ టైంలో చెప్తా, కొంచెం కలిసి ఉంటా కానీ చెప్తా, ఇట్లాంటి ఫ్రెండ్స్ చాలా తక్కువ ఉంటారు. ఒకవేళ నేను ఏదైనా వాష్రూమ్కి వెళ్ళినా అనుకో, వీడికి రాకపోయినా కానీ నా కోసం తోడొస్తాను. ఇప్పుడు జస్ట్ మిమ్మల్ని కలవాలంటే రాట పట్టుకొని వచ్చి అట్లా. అయితే నేను ఇక్కడికి వచ్చినప్పుడు తెలీదు మిత్రుడు ఇక్కడ ఉంటాడని, కానీ టెక్నాలజీ ఎంత గ్రేట్ చూడు. నీకు ఇంకో వచ్చింది తెలుసా, ఇప్పుడు నేను రాస్తున్న పుస్తకం ఐఎమ్ డెడికేటింగ్ టు యూట్యూబ్. అంటే మామూలుగా చాలామంది కంటెంట్ పెడతారు, ఆ పెడుతున్న వ్యక్తికి చూస్తున్న వాడికి ఏ కనెక్షన్ ఉండదు, అసలు ఒక స్టార్కే ఉండదు. ఊరికి దూరం నుంచి అభిమానం చేయడమే, దే డోంట్ మీట్ అండ్ దే డోంట్ స్పీక్, అంటే ఒక సేమ్ లెవెల్ కాన్వర్జేషన్ ఉండదు. సో ఇప్పుడు నేను జీవితంలో అనుభవించాలనుకుంటుంది, అందరూ మనతో సమానం. నీ స్థాయిలో నువ్వు పనిచేస్తున్నావు, నువ్వు పుట్టిన వాతావరణం, నీ పేరెంట్స్, నీ ఆర్థిక పరిస్థితి, దాన్ని బట్టి నీ జీవన విధానం ఉంది. నాకున్న ఫ్రీడము, నా ఆర్థిక పరిస్థితి, దాన్ని బట్టి నా లైఫ్ స్టైల్ ఉంది. మనం ఒకరితో ఒకరు ఎట్లా పోల్చుకుంటాం? నేను ఎప్పటికీ నీలా కాలేదు, నువ్వు ఎప్పటికీ నాలా కాలేవు, కానీ మన ఇద్దరికి ఏదో కామన్ గ్రౌండ్ ఉంటే ఉంటుంది కదా, అక్కడ మన ఇద్దరం ఫ్రెండ్స్ అయితే చాలు. మిగతా నీ లైఫ్ నీది, నా లైఫ్ నాది. ఇది ఇప్పుడు నేను చేస్తున్న పని. 2009 తర్వాత ఒక్కడితో కూడా నాకు స్నేహం జడలే. దానికి కారణం ఏంది? కామన్ గ్రౌండ్ అది వెతుకులాడుకొని ఆ కామన్ గ్రౌండ్లో ఇద్దరం వర్క్ చేయడం. ఎగ్జాంపుల్, ఇప్పుడు నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉన్నాడు, అతనికి ఆర్ట్ తెలీదు, శాండ్ ఆర్ట్ తెలీదు, పెయింటింగ్ తెలీదు, పోయిటరీ తెలీదు. ఇద్దరికి ఒకసారి వచ్చింది ఊరి నుంచి, అప్పుడు నేను నాకేం తెలియదు, కానీ వాడి మైండ్ ఇప్పటికి అట్లే ఉంది. కలిస్తే ఛాయ్ తాగాలే, సినిమా గురించి జోలి పెట్టాలి, హీరోయిన్లకి ఇన్న అక్రమ సంబంధంలో మాట్లాడుకోవాలి అంతే. ఇవి తప్ప వాడు వేరే మాట్లాడు. ఇప్పుడు నేను కనుక ఇప్పుడు జీన్పాల్ శాస్త్రి ఆడేవాడు బేకు వాడు నాకెందుకు చెప్తున్నాడు, అంటే ఇష్టం లేదు ఆడితే ఆడేవడం మనకి ఎందుకు, ఆడి సినిమాలు ఇది నాకు రూపాయి వస్తుందా ఏమన్నా, నాకు అవసరం లేదు, నాకు నువ్వు ఇంపార్టెంట్, ఛాయ్ తాపిస్తూ ఉంటాడు. వాడికి ఒక క్లారిటీ ఉంది. నాకు కొన్నిసార్లు చర్చించి ఫ్రస్ట్రేట్ అయిపోయి ఫీల్ అయిపోయి ఈ మాత్రం తెలియదా ఎదగాలేమని ఇవన్నీ ఆలోచించి నేను ఫైనల్లీ ఐ కేమ్ టు ఏ కంక్లూజన్, అసలు నేనే అనవసరంగా పర్సన్ అవుతున్నా. మేము సిటీకి వచ్చినప్పుడు ఏం చేసినాం, ఛాయ్ తాగినాం, సినిమా చూసినాం, అప్పుడప్పుడు బీర్ తాగినాం, తర్వాత హీరోయిన్ల గురించి మాట్లాడుకున్నాం. వాడికి ఇష్టం, అరే సమంత నాగ చిన్న విడిపోయారంట కదా, అది ఎట్లా చెప్తారంటే అసలు వాళ్ళ ఇంటి సమస్యలు అట్లా చెప్పుకోడాడు. ఇప్పుడు నేనేం చేస్తా, వాడి దగ్గరికి వెళ్తే మస్తు గాసిప్స్ మాట్లాడతా, అరే ఈ విషయం తెలిసిందా నీకు, రష్మి సుధీర్ పెళ్ళి అయిపోయిందంట, అంటే ఏ అంత ఫేక్ అంట అది, అంటే ఏమో సీరియస్ కాన్వర్జేషన్ ఉంటుంది. అట్లా కాకుండా నేను లైఫ్ అంటే ఇది ఒక పుస్తకంలో ఫిలాసఫీ, నాకేమవసరం, వాడికి అవసరం లేదు అది. సో కామన్ గ్రౌండ్ దొరికించుకుంటే స్నేహం పోదబ్బా. అట్లా కాకుండా డిఫరెన్సెస్లోనే మనం పడి సచ్చినాం అనుకో, ఎప్పుడైనా ప్రాబ్లం వస్తుంది. సో మన ఫస్ట్ టైం కాబట్టి మనకు తెలియదు మనకు కామన్ గ్రౌండ్ ఉంది. ఫస్ట్ టైం మనకు కామన్ గ్రౌండ్ యూట్యూబ్. సో అందరూ సార్ బాయ్ చెప్పారు, ఇది అనుకోకుండా తీసింది. ఇంకోటి అసలు కెమెరా యాంగిల్ ఎట్టుంది అసలు నాకు తెలిసి, ఒక హాలీవుడ్ సినిమా అలా ఉంటుంది దీని మేకింగ్. ఇప్పుడు ఇది ప్లాన్ చేసుకొని తీయలేమేది. మైథిలి బాయ్ చెప్పు.